కరోనా వలన భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ అన్ని తారుమారయ్యాయి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లోనే కాదు థర్డ్ వేవ్ లో కూడా జనవరిలో రావాల్సిన ట్రిప్లర్ రాధేశ్యాం భీమ్లా నాయక్ చిత్రాలు వాయిదా పడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ భారీ చిత్రాల న్యూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తారా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్ లో మళ్లీ రిలీజ్ డేట్స్ జాతర మొదలైంది టాలీవుడ్ అగ్ర హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తే పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళి సినిమాను డైరెక్ట్ చేస్తే ఇక ఫ్యాన్స్కు సినీ ప్రియులకు పండుగే అలాంటి పండుగ లాంటి సినిమా ట్రిపులర్ ఈ మూవీని మార్చి పద్దెనిమిదిని కానీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని కానీ విడుదల చేయనున్నట్టుగా ఇటీవల రాజమౌళి ప్రకటించారు ఇప్పుడు ఫైనల్ డేట్ అంటూ ట్రిపులర్ కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మార్చి ఇరవై ఐదున ట్రిపుల్ ఆర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఇటు మెగా ఫ్యాన్స్ అటు నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్ చిత్రం జనవరిలో రావాల్సింది వాయిదా పడింది ఇప్పుడు మార్చి పదకొండున విడుదల అని వార్తలు వస్తున్నాయి అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి ఇక మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఆచార్య కొరటాల శివ రూపొందించిన ఆచార్య సినిమాను ఏప్రిల్ ఒకటిన ఉగాదికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పుడు ఆచార్య మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు ట్రిపుల్ ఆర్ మార్చ్ ఇరవై ఐదున విడుదల అవుతుండటంతో వారం రోజుల గ్యాప్ లో ఆచార్య విడుదల కావడం కరెక్ట్ కాదనిపించిన ట్రిపుల్ ఆచార్య నిర్మాతలు చర్చలు జరిపారు దీంతో ఆచార్యను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో చిత్రం భీమ్లా నాయక్ రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ నిర్మాత ప్రముఖ దర్శకుడు రచయిత త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఓ పాట కూడా రాయడం విశేషం భీమ్లా నాయక్ రిలీజ్ ను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల చేస్తామని ఇదివరకే నిర్మాతలు తెలిపారు తాజాగా మరోసారి నిర్మాతలు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల చేస్తామని చెప్పాం ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుంది మేం చెప్పినట్లే పరిస్థితులు తగినట్టుంటే భీమ్లా ను ఫిబ్రవరి ఇరవై ఐదున లేదా ఏప్రిల్ ఒకటిన కానీ విడుదల చేస్తాం అని మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు ఇక ఎఫ్ త్రీ చిత్రాన్ని ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు త్వరలో ఇంకొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయనున్నారు మొత్తానికి టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ జాతర మొదలైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హాయ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ

Hi this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi Nimmi Jabardast Ramprasad, please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polishetti, and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys Nanumi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.